ప్రమాదంలో 4 ఏళ్ల క్రితం భర్త చనిపోయినా ఇంటికి పెద్ద దిక్కులైన అత్తమామల్ని కోల్పోయినా కూలి పనులు చేస్తూ తన ఇద్దరు చిన్నారుల్ని చదివించుకుంటున్న చింతపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మెండ ఎల్లమ్మ ఇటీవల విద్యుత్ ఘాతానికి బలైంది. కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని నిరుపేద కుటుంబానికి గ్రామ పెద్దలే ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు జరిపించారు. నల్గొండ జిల్లా ఆదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన 1,10,000 రూపాయలు వారి స్వగ్రామంలో అందజేశారు. తల్లి తండ్రి తాత నాయనమ్మల్ని కోల్పోయిన ఆమె పిల్లలు మెండె పావని ప్రణీతులు అనాథలుగా మారడంతో వారి భవిష్యత్తు చదువులకి ఆసరాను అందించి వారి కుటుంబానికి అండగా ఉండాలనే మానవతా దృక్పథంతో నల్గొండ జిల్లా ఆదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన ఆర్థిక సాయం మొత్తం 1,10,000 రూపాయలని వారి స్వగ్రామం ఉప్పరపల్లిలో ఆదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా ఆదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఇంటి పెద్ద దిక్కుల్ని కోల్పోయిన పావని ప్రణితులకి జిల్లా ఆదవ ఉద్యోగుల సంఘం అండగా ఉంటుందని వారి భవిష్యత్ చదువులకి కూడా సంఘం చేయితనిస్తుందని అన్నారు. ఉద్యోగుల సంఘం అందించిన ఆర్థిక సాయానికి అదనంగా ఆదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ 10,000 రూపాయలు, కస్తూరి ఫౌండేషన్ అధినేత కస్తూరి శ్రీచరణ్ 10,000 రూపాయలు, నిడమనూరుకు చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు నేతల్ల వెంకటేశ్వర్లు 5,000 రూపాయలు, మొత్తం 1,35,000 రూపాయలని చిన్నారులకి అందజేశారు. యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అర్వ అశోక్ యాదవ్, దేవరకొండ డివిజన్ యాదవ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్టెబైన శ్రీనివాస్ యాదవ్, గజ్జి లింగయ్య యాదవ్, యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సర్నాల వెంకన్న యాదవ్, బెల్లి ఆంజనేయులు యాదవ్, జిల్లా గౌరవ సలహాదారులు డాక్టర్ బెల్లి యాదయ్య, కన్నబైన మల్లయ్య యాదవ్, యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గంగుల చందువంశ యాదవ్, ఉప్పరపల్లి సర్పంచ్ లక్ష్మణరావు, ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుండెబైన జానయ్య యాదవ్, ఎన్విటి యాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి బెల్లి నాగరాజు యాదవ్, సదర్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్, మిర్యాలగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి మండలి రవికుమార్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తరాల జగదీష్ యాదవ్, మిర్యాలగూడ డివిజన్ అసోసియేట్ అధ్యక్షులు కట్టెబైన సైదులు యాదవ్, నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు నడ్డి బాలరాజు యాదవ్, మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కంబాల రామకృష్ణ, దేవరకొండ డివిజన్ నాయకులు జెట్టమోని బక్కయ్య యాదవ్, జల్లెల యాదయ్య యాదవ్, బయ్య మల్లయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, బత్తిల యాదయ్య యాదవ్, వల్లదశ్ నవీన్ కుమార్ యాదవ్, వడ్లకొండ యాదయ్య యాదవ్, జిల్లా నాయకులు చింతపల్లి వెంకన్న యాదవ్, అల్లి సతీష్ యాదవ్, మెండే వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.